ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. అగ్రవర్ణాలలో పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోనున్నది. ఏపీ సర్కార్ అగ్రవర్ణాల పేదలకు విద్య ఉద్యోగ రంగాలలో 10% రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొని వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. కాగా 2019లో ఈబీసీలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. కేంద్ర ప్రభుత్వము ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, విలమ తదితర అగ్రవర్ణాల పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది.